హాయ్ వ్యూవర్స్ నైన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది ఇక ఫ్యాన్స్ అయితే ఎక్కడా తగ్గడం లేదు అది టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ కానీ ఇక ఎలిమినేషన్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కానీ అందరికీ కూడా ఓటింగ్ బాగా జరుగుతుంది సో ఇప్పటి వరకు పోల్ అవుతున్న ఓటింగ్ ని చూస్తే మాత్రం ఈ వారం ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనే లెవెల్ లో జరుగుతూ ఉంది సో డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ లో సన్నీ శ్రీరామ్ వన్ టూ ప్లేసెస్ లో సిరి రవి త్రీ ఫోర్ ప్లేసెస్ లో ఉంటే జెస్సీ ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు ఇక ప్రియాంక అయితే సిక్స్త్ ప్లేస్ లో ఉంటే కాజల్ విశ్వ లీస్ట్ లో ఉన్నారు ఇక ఇక్కడ కూడా సేమ్ ప్లేసెస్ కానీ త్రీ ఫోర్ ప్లేసెస్ లోనే చేంజెస్ వచ్చాయి ఇక ఇక్కడ చూసుకుంటే కాజల్ కి పింకీ కి ఓటింగ్ అనేది డిఫరెంట్ లేదు విశ్వ అయితే డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు చూస్తున్న సైట్ లో కూడా వన్ టూ ప్లేసెస్ సేమ్ లో ఉన్నాయి థర్డ్ ప్లేస్ లో రవి ఉంటే ఫోర్త్ ప్లేస్ లో సిరి ఫిఫ్త్ ప్లేస్ లో జెస్సీ ఉన్నారు ఇక ప్రియాంక కాజల్ విశ్వ ఈ ముగ్గురే డేంజర్ జోన్ లో ఉన్నారు సో ఇక అన్ని పోల్స్ లో మనం లీస్ట్ ఓటింగ్ ఎంత అని చూసుకుంటే ఇక్కడైతే కాజల్ విశ్వ వీరిద్దరైతే సేమ్ గా ఉన్నారు సో ఇద్దరికి ఈక్వల్ గా ఓటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది సో ఇప్పుడు చూస్తున్న సైట్ లో అయితే కాజల్ లీస్ట్ లో ఉంటే విశ్వ అయితే సెవెంత్ ప్లేస్ లో ఉన్నాడు సో ఈ విధంగా ఈ ముగ్గురు ప్లేసెస్ చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి ప్రియాంక కాజల్ విశ్వ ఈ ముగ్గురికైతే ఓటింగ్ ఒకే లెవెల్ లో జరుగుతూ ఉన్నా విశ్వకి కొంచెం తక్కువ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఇక ఈ వారం గేమ్ చేంజర్స్ ఎవరు అని అంటే మాత్రం షన్ను మానస్ అనే చెప్పాలి సో వీరిద్దరి ఓటింగ్ అనేది బేస్ చేసుకుని ఈ వారం ఎలిమినేషన్ జరగబోతూ ఉంది సో వీరి ఓటింగ్ ఎవరికి పడుతుందో మనకి తెలుసు షన్ను ఓటింగ్ అయితే సిరికి జెస్సీకి ఇక అలాగే మానస్ ఓటింగ్ ప్రియాంక కానీ కాజల్ కి కానీ పడే ఛాన్స్ ఉంది ఇక కెప్టెన్సీ కంటెండర్స్ వచ్చి ప్రియాంక శ్రీరామ్ అలాగే రవి ఈ ముగ్గురు కూడా కంటెండర్స్ అయ్యారు ఇక రిమైనింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి